ఇక్కడ చిరకాల మిత్రులు చుక్కా రామయ్య గారు ఉన్నారు. చుక్కా రామయ్య గారు, నేను ఔరంగాబాద్ సెంట్రల్ జైల్లో ఒకే బ్యారక్లో ఉన్నాను. నిజాం వ్యతిరేక ఉద్యమంలో తర్వాత మాజీ ఎంపీ మధురాష్కి, మాజీ శాసనసభ్యులు మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. నా ప్రియ మిత్రులు కూడా చిన్నప్పటి నుండి స్వాగతం. తరువాత అదృష్టవశాత్తు ఆకస్మికంగాను తుక్కా రామయ్య గారు, నేను మళ్ళీ ఉపాధ్యాయులుగా చేరాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. ఆ ఉపాధ్యాయ ఉద్యమంలో కూడా మేమిద్దరం ముందున్నాం. అప్పటి నుంచి ఏదో శ్రీ లక్ష్మణ్ బాపూజీ గారు నాకు పరిచయం. ఆ పరిచయం కూడా చాలా కొద్ది పరిచయం మాత్రమే. 69 ఉద్యమంలోకి వచ్చిన తర్వాత 69 తెలంగాణ ప్రజా సమితితో పాటు తెలంగాణ కాంగ్రెస్ అని ఒక సంస్థని స్థాపించడం జరిగింది. దానికి అధ్యక్షుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. నేను ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను ఆ తెలంగాణ కాంగ్రెస్కి. అయితే బాపూజీ గారి ఉద్యమ చరిత్రని మన మిత్రులు చాలామంది చెప్పారు. కానీ ఒక విషయం బయటికి రావట్లేదు. ఒక్క పంతులు గారు తప్ప ఎవరూ చెప్పలేదు. ఆయన ఏ రాజకీయ పార్టీ ఆందోళన చేసినా వాళ్ళని ఏ ప్రభుత్వం ఉన్నా సరే జైల్లో పెడితే తన సొంత ఖర్చులతో వచ్చి న్యాయవాదిగా వాదించేవారు. దానిలో ఒక ముఖ్యమైన కేసు ఏమిటి అంటే ఆనాడు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం పట్టణంలో ఒక చరిత్రాత్మక బండి పట్టాల కేసు ఒకటి జరిగింది. ఆ చరిత్రాత్మక బండి పట్టాల కేసు ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో జరిగింది. దానిలో కమ్యూనిస్టులే ఎక్కువ మంది పాల్గొన్నారు. అయినప్పటికీ కమ్యూనిస్టుల పక్షాన కూడా పార్టీ యొక్క వివక్ష లేకుండా ఖమ్మంకు తాను స్వయంగా వచ్చి వాదించి వారందరినీ బెయిల్ వెతుకులు చేయటమే కాకుండా వారందరినీ కూడా విడిపించారని నేను అడ్వకేట్ అయిన తర్వాత మా బాబు చెప్పుకుంటూ ఉంటారు మా సీనియర్స్ అందరూ. అటువంటి మహానాయకుడు మహాత్యాగి అని చెప్పవచ్చు. అదే కాకుండా ఆయన ఏ వర్గానికైనా నాయకుడే. ఇటు న్యాయవాదుల వర్గానికి నాయకుడే, ఏ వర్గానికైనా నాయకుడే. కులం మీద ఆయనకి ఏమీ లేదు, అభ్యంతరాలు లేవు. ఏ కులమైనా సరే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ న్యాయవాదిగా వచ్చి వాళ్ళందరికీ సహాయం చేసి తన జేబులో డబ్బు కూడా ఖర్చు పెట్టి బెయిల్ ఇప్పించినటువంటి సంఘటన ఉన్నాయని చెప్తారు మా సీనియర్స్ అంతా. అటువంటి యొక్క మహానుభావుడి యొక్క ఈ శత జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నారు. అది కూడా తెలంగాణ వేదిక పక్షాన వారందరికీ అభినందన తెలుపుతూ ముగిస్తున్నారు.